ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదం 365 రోజులుగా మార్మోగుతూనే ఉంది. ఎండ వాన చలి అనే తేడా లేకుండా అమరావతి రైతులు ఉద్యమిస్తూనే ఉన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలి అనే నినాదంతో అందరూ ఏకోన్ముఖంగా ఉద్యమ జ్వాలలు రగిలిస్తూనే ఉన్నారు. ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా పోరాటాన్ని మరింత ఉధృతంగా తీసుకువెళ్తామంటూ కదం తొక్కుతున్నారు. అమరావతి మా ఊపిరి. అమరావతి ఆంధ్రుల భవిష్యత్. మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఇవే నినాదాలు ఏడాది నుంచి మారుమోగుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వ వికృత క్రీడలో అమరావతి రైతులు నలిగిపోతున్నారు. లాఠీచార్జీలు, అక్రమ కేసులు, అవమానాలతో రైతుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎన్నో చేశారు. అయినా కాని పట్టువీడని విక్రమార్కుల్లా పోరాడుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమం ఏడాదైన సందర్భంగా రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంకటపాలెంలో దళితులు బైక్ ర్యాలీ చేయగా పెదపనిమిలో రైతులు పాదయాత్ర, తులూరులో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహించారు. 105 మంది రైతులు మనోవేదనతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై లాఠీచార్జీలు, అక్రమ కేసులు పెడుతున్నారని, తమను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నిన్న కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో కలిసి నాకు మూడు రాజధానులకి నేను అన్ని చేసుకున్నాను, సిద్ధం చేసుకున్నాను, నాకు ఇది ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. మరి ఆయన ఏం చెప్పారో, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఏది చెప్పినా ఇది మేము న్యాయబద్ధంగా ఇచ్చామండి ఈ పొలము. మేము ఒక్క రూపాయి ఆశించకుండా 75 ఎకరానికి 75 సెంట్లు అమరావతి రాజధాని, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామండి. అప్పుడు ప్రభుత్వం నవనగరాలు నిర్మిస్తామంటే ఇచ్చాము. ఇచ్చి మేము 25 సెంట్లు మేము తీసుకున్నాం. మాకు నవనగరాలు నిర్మించి అభివృద్ధి చేసిస్తామంటే తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు మొన్న కూడా మాట్లాడితే రోడ్డు మీదకి వస్తే కేసులండి, రోడ్డు మీదకి వస్తే కొట్టడం. కనీసం మేము మా పొలాలు ఇచ్చేసి మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తుంటే ప్రభుత్వం ఏంటని అడిగే హక్కు కూడా లేదు. రోడ్డు మీదకి వస్తే కొట్టడం, కేసులు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళల ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం రాయపూడిలో అమరావతి పరిరక్షణ జనభేరి సభ నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లను రాజధాని మహిళలు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్న సీఎం జగన్ కు గుంటూరు మిర్చి రుచి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా చాలా శాంతియుతంగా తన ఇంటిలో కూర్చుని రాజకీయ సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాడు. ఈ గుంటూరు మిర్చి పవర్ ఏంటో కూడా ఇప్పటి వరకు చూడలేదు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో, ఇప్పటికైనా ఈ పవర్ చూడబోతా ఉన్నాను. రేపటి నుంచి మహిళల శక్తిని ఎదుర్కోవటానికి నీవు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు గాని, నువ్వు ప్రజలకు చేస్తున్నటువంటి మోసం కాని, అవన్నీ కూడా ప్రజలు నీ మీద ఎదురుదాడి చేయబోతా ఉన్నావు. ఎక్కడికక్కడే అడ్డం పడతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్లుండి నుంచి స్తంభింపజేయటానికి రేపు జరిగేటటువంటి బహిరంగ సభ గీటురాయి అవుతుందని తెలియజేస్తూ, సిపిఐగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలిరాబోతా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం, అన్ని జిల్లాల పార్టీ నాయకత్వం, అలాగే పార్టీ సానుభూతి పరులు, సభ్యులు అందరూ రాబోతా ఉన్నారు. ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, అమరావతి రాజధానిగా గనక ప్రకటించకపోతే నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మోడీ గారు కూడా ఇప్పుడు దాకా రక్షించిన ఆయన కూడా భవిష్యత్తులో నిన్ను రక్షించలేడని హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ ప్రజలకు రాజధాని అంటూ ఒకటి ఉండాలనే ఉద్దేశంతోనే తాము భూములు ఇచ్చామని రాజధాని మహిళలు తెలిపారు. తమ ఉద్యమానికి అమరావతిలోని 29 గ్రామాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఒక్కటే విషయం అడిగిందండి, ఇది
ఆంధ్రప్రదేశ్ కి నడిబొడ్డున ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలకి సమాన దూరంలో ఉంది కాబట్టి కృష్ణానది పక్కనే ఉంది కాబట్టి దానివల్ల అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. దానికోసం నేను ఇక్కడ రాజధానిగా నిర్ణయించదలుచుకున్నాను. ఇదేంటంటే మీ భూమి 75% రాజధాని కట్టడానికి వాడతాము, అదే మీ ప్రాంతంలోనే చుట్టుపక్కల 25% మీకు ఆ మీ ప్రాంతంలో దాన్ని మీకు అప్పచెప్తాము, రాజధాని 10 సంవత్సరాల వరకు కౌలిస్తాము. ఈ విషయాన్ని ప్రతి సంవత్సరం కౌలు 10% పెంచుకుంటూ 10 సంవత్సరాలు కౌలిస్తాము. ఈ లోపు రాజధాని కట్టడం పూర్తవుతుంది, మీ ఫ్లాట్లను మీకు ఏర్పాటు చేసి మీకు ఇస్తాము, దాన్ని మీరు అమ్ముకుందురు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాన్ని వదిలిపెట్టబోమంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్నాళ్లైనా అలుపెరగని పోరుతో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.